रव दोस चा की कारण ईजीगा इटे एवरना सर पर्फेक्ट चयु वीडियो स्किप चूँगी टिप्स अभी रव दोस एपड़ना सर मेरे चेयरको पर्फेक्ट चयु रव दोस चू मध्य मध्य टिप्स को नमस्ते नैन मे अच्छा वीडियो अच्छे स्टार्ट लेट्स गो फर्स्ट टिप चुप्तना रव मंच क्वालिटी उसे रव दोस अभी मन को पर्फेक्ट वस्तु नैन रे कव्वेकना రెండు కప్పుల రవ్వ కాను నేను ఫ్రెష్ పెరుగు అయితే నేను 6 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను పర్ఫెక్ట్ రవ్వ దోశ కోసం ఫ్రెష్ పెరుగే వాడాలి ఇక్కడ నేను మైదా పిండి 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అలాగే బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను ఈ రెండు కూడా మనకు రవ్వ దోశకు బైండింగ్ అవడానికి హెల్ప్ అవుతుంది ఇదంతా కూడా నీళ్లు వేసుకొని కలుపుకుందాం కల్తీ రవ్వ అయినప్పుడు రవ్వ సరిగా బైండింగ్ అవదు అలాగే పుల్లటి పెరుగు లేదా పెరుగు ఎక్కువ వేసినా కూడా దోశ పోసాక దోశ కొంచెం వేగిన తర్వాత పెరుగు వల్ల నీళ్లు నీళ్లు అయ్యి దోశ మరి పలుచగా అవుతుంది అందుకే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి అలాగే రవ్వ కూడా కల్తీ లేనిది తీసుకోవాలి రవ్వ బైండింగ్ అవ్వకపోయినా దోశలు సరిగా రావు రవ్వ దోశకు కొంచెం నీళ్లు ఎక్కువ పడుతుంది అంతకు మించి కొంచెం నీళ్లు ఎక్కువ వేసినట్లయితే అలాంటప్పుడు ఏం చేస్తారంటే రవ్వ అడుగు కుండిపోతుంది కదా నీళ్లు కొన్ని ఉంపేస్తే సరిపోతుంది ఈ రవ్వ దోశలో ముందుగానే కొంచెం పచ్చిమిర్చి వేయడం వల్ల పెరుగులో ఊరి దోశలు టేస్టీగా ఉంటాయి అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం రవ్వ దోశలో కొన్నిసార్లు ఏమవుతుందంటే నీళ్లు పర్ఫెక్ట్గా ఉన్న రవ్వ దోశ అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే దోశ పిండిలో పైన ఉన్న నీళ్ళను మరొక గిన్నెలో పోసుకొని రవ్వను మిక్సీకి పట్టించుకుంటే సరిపోతుంది మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది ఎందుకంటే కల్తీ రవ్వ తీసుకోవడం వల్ల అలాగే పుల్లటి పెరుగు తీసుకోవడం వల్లనే పెరుగు కూడా ఎక్కువ వేసుకోవడం వల్లనే వస్తుంది అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్ కొంచెం స్క్రచ్ చేసి వేసుకుందాం ఇవన్నీ కూడా బాగా కలిపి రవ్వ నానటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి 10 నుంచి 15 నిమిషాలు పక్కన ఉంచుకుందాం ఆ లోపు మనకు దోశల కోసం మంచి టేస్టీ చట్నీ అయితే చేసుకుందాం ఒక కప్పు నేను పల్లీలు అయితే తీసుకున్నాను పల్లీలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇదే కడాయిలో పచ్చిమిర్చి కూడా వేయించుకుందాం మీరు కారం ఎంత తినగలతారో చూసి పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి వేయించేటప్పుడు ముందే నూనె వేసినట్లయితే ఇల్లంతా ఘాటు ఘాటు అవుతుంది కాబట్టి కొంచెం వేగిన తర్వాత సిమ్లో ఉంచేసుకొని నూనె కొంచెం వేసి వేయించుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకుంటే మీకు ఇల్లంతా ఘాటు అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం ఏదైతే మనం పల్లీలు వేసుకున్నామో అదే మిక్సీ జార్లో నేను పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను ఇదే మిక్సీ జార్లో నేను 4 ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను మంచి టేస్ట్ ఉంటుంది అసలు స్కిప్ చేయకండి అలాగే కొంచెం పుదీనా వేసుకుందాం పుదీనా ఉంటే వేసుకుంటే లేదంటే స్కిప్ చేయండి కానీ కొత్తిమీర మాత్రం అస్సలు స్కిప్ చేయకండి మంచి టేస్ట్ వస్తుంది ఎక్కువ వేసుకోండి కొంచెం అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసుకుందాం కొన్ని నీళ్లు వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీకి మెత్తగా పట్టించుకోవాలి ఈ చట్నీ వడ ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది నేను ముంబైలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టింటికి వచ్చినప్పుడు నాకు కాల్ చేసి ముందే చెప్పేవాళ్ళు వడ అండ్ ఈ చట్నీ చేయించుకొని మరీ ఇష్టంగా తినేవాళ్ళు కడాయి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర ఆవాలు వేయించుకుందాం ఇవి చిటపటలాడుతుంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఎండుమిర్చి లాస్ట్లో వేసినట్టయితే కలర్ చేంజ్ అవ్వకుండా యాస్టీస్గా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత మిక్సీకి పట్టించుకున్న పల్లి చట్నీ వేసేసుకుందాం చాలా తొందరగా ఈజీగా అవుతుంది ఈ పల్లి చట్నీ టేస్టీగా ఉండడానికి ఇక్కడ ఒక సీక్రెట్ అయితే ఉంది ఏంటంటే ఈ పల్లి చట్నీ వేసిన తర్వాత నీళ్లు ఎంత కావాలో అంత వేసేసుకున్న తర్వాత ఎక్కువ ఉడకనివ్వకూడదు జస్ట్ ఈ విధంగా కొంచెం ఉడికినట్టుగా అనిపిస్తే చాలు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది మనం ఇందాక నానబెట్టిన రవ్వలో చూసారు కదా డబల్ అయిపోయింది ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలి నేను కొంచెం పెద్ద గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఉప్పు వేసుకునేటప్పుడు చూసి వేసుకోండి ఎందుకంటే మనం చట్నీలో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించి వేసుకుంటే రెండు పర్ఫెక్ట్గా ఉంటుంది మరికొన్ని నీళ్లు వేసుకొని బాగా కలిపి ఈ విధంగా అయితే ఉండాలి గమనించండి ఈ విధంగా ఉంటే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి దోశ వేసే ప్రతిసారి పిండి కలిపి వేసుకోండి ఎందుకంటే రవ్వ అడుగున ఉండిపోతుంది కాబట్టి పిండి కలిపి వేసుకోవాలి రవ్వ దోశ వేయడానికి నాన్ స్టిక్ తవ్వనే తీసుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత కొన్ని నీళ్లు చల్లించుకొని ఏదైనా క్లాత్తో తుడుచుకొని ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా కొన్ని ఆనియన్స్ వేసుకుందాం
ఉల్లిగడ్డ పెనంమీద వేసిన తర్వాత నూనెలో వేగుతుంటే ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది. అలాగే ఈ ఉల్లిగడ్డ నుంచి దోశ మంచి కలర్ అయితే వస్తుంది. దోశ వేసేటప్పుడు పిండిని బాగా కలుపుకొని ఇలా జల్లినట్టు పెనం మీద పలుచగా వేసుకోవాలి. ఒకే దగ్గర పిండిని పోయకండి. రవ్వ దోశ వేసేటప్పుడు మంట ఐ ఫ్లేమ్లోనే ఉండాలి, గుర్తుంచుకోండి. రవ్వ దోశ రౌండ్గా రావాలి అంటే హోల్స్లో ఇలా పిండిని వేసేసుకోవాలి. అలాగే చుట్టూ కూడా పిండిని వేసేసుకుంటే మనకు రౌండ్గా అయితే వస్తుంది. పిండిని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఫ్లేమ్ ఉంచేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేయటం వీడియో స్కిప్ అయిపోయింది. ఈ హోల్స్లో అలాగే రౌండ్ కూడా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుంటే అచ్చం మనము బయట కొనే రవ్వ దోశలాగా ఉంటుంది. అలాగే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొత్తిమీర కూడా చల్లుకుందాం. గ్యాస్ ఫ్లేము మీడియం ఫ్లేము ఉండటం వలన రవ్వ దోశ అనేది ఈవెన్గా మాత్రం కాలదు కాబట్టి ఇలా జరుపుకుంటూ కాల్చుకోవాలి. రవ్వ దోశ ఎప్పుడైనా సరే చక్కగా కాలుతేనే రవ్వ దోశ ఈజీగా మనకు వస్తుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్లో రావాలి. దోశ మాడిపోకుండా ఈ విధంగా బాగా కాలుతోనే పెనానికి అంటుకోకుండా ఈజీగా ఊడి వస్తుంది. ఈ రవ్వ దోశనే కాదు ఏ దోశ అయినా సరే కానీ మీరు వేశాక బాగా కాలుతేనే పెనానికి అంటుకోకుండా ఈజీగా ఊడి వస్తుంది. నేను చెప్పిన టిప్స్ మీకు ఉపయోగపడుతుంది, మర్చిపోకుండా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మీరు రవ్వ దోశ వేసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఆ టిప్స్ నుంచి. అలాగే ఈ వీడియో చూసాక తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.